మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మా బ్రతుకులో మరొక నూతన దినాన్ని ప్రసాదించి ఈ దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ పిల్లలుగా మిమ్మలను స్థుతించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు అందనాలు తండ్రి ఇంతవరకు జరిగిన ఆరాధనలు తోడుగా ఉన్నారు మా ముందున్న సమయంలోనూ తోడుగా ఉండి విలువైన మీ మాటలు మీ పిల్లలకు వినిపించవలసిందిగా కోరుతూ మేమంతా కూడా నీ మాటల ప్రకారంగా బ్రతికి ఈ లోకంలో ఉండగానే పరలోకానికి సిద్ధపడగలిగే భాగ్యమును దయచేయమని నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె మీకందరికీ మన ప్రభు అయిన నామములో వందనాలండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి సందేశాన్ని మనం ఆలోచన చేద్దాం ఈరోజు మన పాఠం మరణ వాంగ్మూలం మరణ వాంగ్మూలం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా మరణ వాంగ్మూలం మరణ వాంగ్మూలం అంటే ఏమిటి మరణ వాంగ్మూలం అంటే ఒక మనిషి మరణించే ముందు చెప్పే మాటలు మనిషి తన మరణానికి ముందు చెప్పే మాటలనే మరణ వాంగ్మూలం అంటారు మరణ వాంగ్మూలంగా తీసుకుంటారు చాలామంది మరణించేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడతారు లోకంలో ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ యొక్క పిల్లల కోసం వాళ్ళ యొక్క స్థలాల కోసం వారి పొలాల కోసం పిల్లలతో పిల్లలతో మాట్లాడడం మనందరికీ తెలుసు దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం ఏదో ఒకరోజు మరణిస్తాం మరణించక ముందు మన పిల్లలతో మన బంధువులతో మన స్నేహితులతో మన సహోదరులతో ఏం మాట్లాడాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది ఈ పాఠంలో మనం ఆలోచిస్తాం ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా తల్లి గర్భంలో మనం ఉండగానే మనకు మరణ దినాన్ని దేవుడు నియమించాడు ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదని మనందరికీ తెలుసు హెబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడను ఆ తరువాత తీర్పు జరుగును చూసారా ఇక్కడ ఒక మాట రాయబడింది మనుషులు ఒక్కసారే మృతి పొందాలి మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అని నియమించబడిందట అంటే మనుషులకు మరణము నియమించబడింది అటు తర్వాత తీర్పు జరుగుతుంది మనుషులొక్కసారే మృతి పొందడం అంటే మనుషులందరూ కలిసి ఒకేసారి చనిపోవాలని కాదు ఆ మాటకు అర్థం మనిషిగా పుట్టినవాడు ఒకసారి తప్పకుండా మరణించాలి మరణం తప్పదు ప్రతి మనిషికి ఎందుకు తప్పదు అంటే మరణాన్ని మనిషికి దేవుడు నియమించాడు గనుక ఆ మాట చూడం బాగుందో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను అటు తరువాత మనుషులకు తీర్పు జరుగుతుంది మరి ఇంతకీ మరణాన్ని ఎవరు నియమించారు దేవుడు నియమించాడు ఎప్పుడు నియమించాడు తల్లి గర్భంలో మనకు అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే మనకి మరణాన్ని దేవుడు నియమించాడు నూట ముప్పై తొమ్మిదో కీతన పదహారు వచనం మనం ఎన్నో సందర్భాల్లో చదువుతుంటాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహార వచనంలో నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి ఎప్పుడు చూశాడట దేవుడు పెండముగా ఉన్నప్పుడే గారినేనా మనల్ని కూడా మనల్ని కూడా మనందరినీ పెండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు మనల్ని చూశాయట ఇక దేవుడు కొన్ని దినాలను ఏం చేశాడు నియమించాడు ఆ మాట చూడండి మనం హెబ్రి పత్రికలు ఏం చూసాము మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడను అని ఉంది అంటే మరణ దినము నియమించబడింది ఎప్పుడు నియమించబడింది అంటే ఇక్కడ పెండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినాలు అవేవి భూమి మీద పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు మనకు దేవుడు దినాలను ఏం చేశాడు నియమించాడు శ్మశానంలోకి వెళ్ళగానే ప్రతి సమాధి మీద మనకు కనబడుతున్నది ఏంటంటే జననము మరణం పలానా సంవత్సరంలో పుట్టాడు పలానా సంవత్సరం పలానా తేదీన పలానా రోజు చనిపోయాడు ఇది దేవుడు నియమించిన కాలం నియమింపబడిన దినములలో ఒకటైనా కాలేదంటే అవేవి తల్లి గర్భంలో మనం రూపాన్ని తెచ్చుకుంటున్న రోజులు దేవుడు మనకు ఈ రూపాన్ని చేస్తున్న రోజులు ఎంతకాలం పట్టింది తొమ్మిది పది నెలలు సుమారుగా ఈ తొమ్మిది పది నెలల మధ్య కాలంలో ఈ అవయవ నిర్మాణం జరుగుతుండగా దేవుడు చేసింది ఏంటంటే మనం ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు మరణించాలి అది వ్రాసేసుకున్నాడట అంటే మన కాలమంతా కూడా ఆయన తన గ్రంథంలో వ్రాసుకున్నాడు ఆయన వ్రాసుకున్న కాలం వస్తుంది ఆ రోజు పుట్టాలి ఆ తర్వాత ఆయన వ్రాసుకున్న కాలం వస్తుంది ఆ రోజు మనం మరణించి ఈ లోకాన్ని వదిలిపెట్టాలి అందుకే ప్రసంగి గ్రంథంలో గారు అంటారు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటో వచనంలో ప్రతి దానికి సమయము కలదు తర్వాత వెంటనే ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును అంటే ప్రతి పనికి సమయము కలదు పుట్టుటకు ఒక సమయం చచ్చుటకు ఒక సమయం చూసారా ఇక నాటాల తర్వాత సంగతి పుట్టుటకు చచ్చుటకు అంతే కదా మనం దానికోసమే ఆలోచిస్తున్నాం పుట్టుటకు ఒక సమయం చనిపోవడానికి ఒక సమయం ఎవరు నియమించారు ఈ సమయాన్ని దేవుడు మనకు టైం పెట్టి మరీ పంపించాడు ముహూర్తం పెట్టి పంపించాడు ఏ ముహూర్తం పెండ్లి ముహూర్తం కాదు చావు ముహూర్తం పెళ్లి ముహూర్తాలు మనం పెట్టుకుంటాం చావు ముహూర్తం ఆయన పెట్టాడు మనం అనుకుంటాం ఆరోగ్యంగానే ఉన్నాను బలంగా ఉన్నాను బాగా వాకింగ్ చేస్తున్నాను జాగింగ్ చేస్తున్నాను ఆసనాలు వేస్తున్నాను తిరుగులేదు సిక్స్ ప్యాక్ బాడీ కూడా వచ్చేసింది అద్రిపోతకేమీ లేదు నేను బాగా బ్రతుకుతాను అనుకుంటాం దేవుడు నియమించిన దినం వచ్చినప్పుడు ఎవడైనా ఈ ప్రపంచాన్ని వదలాల్సిందే నీవెంత బలంగా ఉన్నా నీవెంత స్థిరంగా ఉన్నానని చెప్పుకున్నా ఏదో రోజు ఈ లోకాన్ని మనం వదిలిపెట్టాలి ధనవంతులైనా ఈ ప్రపంచంలో దరిద్రులైనా ఎవంటే లోక సంబంధమైన అధికారాలు కలిగిన వారైనా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఎవరైనా ఎంత సంపన్నులైనా దేవుడు నిర్ణయించిన సమయానికి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి బైబిల్ చెప్తుంది మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచనంలో ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు చూసారా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగినవాడు ఎవడు ఆలోచించండి అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాలి మరణించిన ప్రతి ఒక్కడు పాతాళ వశం కావాలి తప్పనిసరిగా మరణం వస్తుందండి మరణం అంటే కొంతమంది భయపడతారు కదా ఎందుకో కట్టుకొని ఇల్లు వదిలిపెట్టాలి ఎంతో ఆశతో అవునా మంచి మార్బుల్స్ రాళ్ళు వేసి గ్రానైట్ రాళ్ళు వేసుకొని మంచి టైల్స్ వేసుకొని చాలా అందంగా అంతేనా మంచి కలర్స్ వేసుకొని ఇంటికి అబ్బా ఈ ఇల్లు వదిలిపెట్టిననుకుంటారు వదిలిపెట్టాలి ఒకరోజు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా నిన్న ఇంట్లో ఉంచరు చనిపోతే నీకు నాలుగు కర్రలు టెంట్ వేస్తారు కరెక్ట్గా నాలుగు కర్రలు ఉంటాయి దానికి ఆ టెంట్లో మనల్ని పెట్టేస్తారు మరి అంత ఇష్టపడి కట్టుకున్నావుగా బెడ్రూము అక్కడ ఉంచరు నీ స్థలం ఆ రోజు అది కాదు ఏంటంటే ఇక్కడ పెట్టారు ఆయన ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అంటే అందరికి అనుకూలంగా ఉంటుందని బయట పెట్టేవాళ్ళని అంటారు చూసారండి చూసిపోయే వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుందని బయట పెట్టేమంటారు ఉట్టిదే ఈ శవాన్ని లోపల ఉంచుకోలేక ఈ కంపు కొట్టేవాడు లోపల ఎందుకని నిన్ను తీసుకొచ్చి బయట వేసారు మనల్ని అదే చేస్తారండి ఎవరైనా సరే మీరైనా నేనైనా ప్రపంచంలో ఎవడైనా అదే చేస్తారు ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకు మనిషి మరణానికి భయపడతాడంటే మంచి ఇల్లు కట్టుకున్నాను మంచి స్థలాలు కొనుక్కున్నాను మంచి పొలం కొన్నాను బాగా బంగారం సంపాదించుకున్నాను ధనం సంపాదించాను ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు వదిలిపెట్టాలి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము అన్న వస్త్రములు గలవారై వారయ్యుండి వాటితో మనం తృప్తి కలిగి ఉండాలి ఏమైనా తెచ్చామండి వచ్చేటప్పుడు ఎలా వచ్చామో తల్లి గర్భంలో నుండి మెళ్ళో నెక్లెస్ వేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి ఒకసారి చేయత్తండి మీలో ఎవరైనా లక్ష రూపాయలు కట్టబెట్టుకొని వచ్చారా తల్లి గర్భంలో నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే లెక్క లెక్కబెట్టుకున్నాడు ఆ నెక్లెసులు ఈ నెక్లెసులు అన్నీ చూసుకొని బా ఎంత మురిసిపోతున్నావో తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఇవి ఏవీ లేవు నీ పేరుతో బ్యాంకులో అకౌంట్ లేదు ఏమండి నీ పేరుతో ఏమీ లేదు సంపాదన కానీ అన్నీ మధ్యలో తగులుకున్నాయి ఇవన్నీ మధ్యలో వచ్చాయి మధ్యలోనే పోతాయి అంతేనా వచ్చినవి వచ్చినట్టే పోతాయి ఏమీ ఈ లోకంలో నుండి తీసుకొని పోలేము కానీ మనం కొన్ని తీసుకుపోయి ఉన్నాయట ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడో వచనం చూస్తే ప్రియులారా ఈ లోకంలో శరీర సంబంధమైనవి ఎన్నో సంపాదించుకున్నాం కదా ఈ శరీరం కోసం ఈ దేహాన్ని సుఖపెట్టడం కోసం ఇవేవీ మనం తీసుకుపోలేమట కానీ కొన్ని తీసుకుపోయి ఉన్నాయట చూడండి ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన నుండి అంతటా ఎప్పటి నుండి ఎప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము ఇలా చెప్పగా వింటిని నిజమే ఈ భూమి మీద ఉన్నవారు సంపాదించుకోవడం కోసం దాని కొరకు దీని కొరకు కొంతమంది ప్రయాసపడుతుంటే దేవుని పనిలో ప్రయాసపడేవాళ్ళు ఇంకొంతమంది కదా ఇక్కడ దేవుని పనిలో ప్రయాసపడే వాళ్ళ గురించి వ్రాయబడిన మాట ఇది లోక సంపాదన కోసం సుఖాల కోసం ప్రయాసపడేవాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ వారి కాదు ఈ మాట ఆత్మల సంపాదనే ధ్యేయంగా ఎవరైతే కష్టపడ్డారో ప్రభు పనిలో ఎవరైతే ప్రయాసపడ్డారో వారి కోసం చెప్పిన మాట చూడండి వారు తమ ప్రయాస అంటే కష్టం అంటే కష్టం అంటే శ్రమ దేవుని కొరకు మనం పడిన కష్టం వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు చూసారా ఏం వస్తాయట మన వెంట మన క్రియలు వస్తాయటండి మన క్రియలు వస్తాయట మరి సంపాదించినవి రావా రావు ఇల్లు రాదా రాదు మరి పొలం సెంటు కూడా తీసుకెళ్ళలేవు డబ్బు వంద రూపాయల నోటు కూడా తీసుకెళ్ళలేవు నక్లెస్లు ముక్కు పొడకు కూడా రాదు ఏది వస్తుంది పొరపాటున నీ ముక్కు ముక్కు పొడకున్నా రోజు దాన్ని కూడా లాగేసుకుంటారు రాకపోతే ఏం చేస్తారు కటింగ్ బ్లేర్ పెట్టి కట్ చేసుకొని అవసరమైతే ముక్కు కూడా కాస్త కట్ చేసుకొని లాగేసుకుంటారు ఏవి మనం సంపాదించిన వస్తువులు రావు కానీ మనము చేసిన క్రియలున్నాయే ప్రభు కోసం మనం పడిన ప్రయాస ప్రభు కోసం మనం చేసిన కార్యక్రమాలు అవి మన వెంట వస్తాయి వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొంది ఎవరు ఎవరి గురించి అండి విశ్రాంతి పొందే వాళ్ళ కోసం అంతేనా అంటే ప్రభు పనిలో ఎవరైతే ప్రయాసపడుతున్నారో ప్రభు పనిలో ఎవరైతే కష్టపడుతున్నారో వారి కోసం చెప్పిన అద్భుతమైన మాట ఇది విశ్రాంతి పొందుతారు మనం విశ్రాంతిలోకి వెళ్ళాలంటే దేవుని కార్యక్రమాలు ఉన్నతంగా చెయ్యాలి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదో వచనం చూడండి పురియులారా కొరుంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో వచనం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండండి దేనికోసం ఆసక్తి ప్రభు కార్యాల కోసం ఆసక్తి చూసారా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటే ప్రభు కొరకు మీరు పడిన కష్టం ఏమవద్దు వ్యర్థం కాదు అప్పుడప్పుడు సభలకు రమ్మంటాం కదా మేము మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఆ రోజు మీరు ప్రయాణం చేసిన ఆ ప్రయాసం చూసారా దాన్ని దేవుడు లెక్కలో రాసుకుంటాడండి కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పోయేటప్పుడు ఏటో ఆ విజయరావు గారు ఊరికే అక్కడ మీటింగ్ అంటాడు ఇక్కడ సెమినార్ అంటాడు అక్కడికి రండి అంటాడు ఇక్కడకి రండి అంటాడు ఈరోజు కూడా రమ్మంటున్నాం అక్కడ కార్యక్రమం ఉంది కదా చూసారా మొన్న ఆ కూడా పిలిచాడు ఇప్పుడు ఈ నల్లబండు కూడా అంటున్నాడు రేపు ఏ బండ అంటాడో తెలియదు కానీ మీకు ఒక అవకాశం కల్పిస్తున్నాం మేము పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించడానికి అవకాశం ప్రభునందు ప్రయాస ప్రభునందు ప్రయాస ప్రభునందు మన ప్రయాస ఏమవదు వ్యర్థం కాదు అది ఎరిగి ప్రభు కార్యాలలో ఉన్నతంగా మీరు బ్రతకండి అన్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఏదో ఒకరోజు మరణం వస్తుంది మరణానికి ముందు కొన్ని మంచి పనులు మనం చేసి వెళ్ళాలి అదే ఇప్పటివరకు నేను చెప్పేది మరణం తథ్యం మరణం తప్పనిసరిగా అందరికీ వస్తుంది కానీ మరణానికి ముందు నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం ఏం చేస్తున్నావు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు నీ పిల్లలకు నువ్వేం చెప్తున్నావు నీ వాంగ్మూలం ఏంటి నీ మరణ వాంగ్మూలం ఎలా ఉండబోతుంది ఆలోచించాలి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దేవుని పిల్లలు మరణానికి ముందు దేవుని కోసం కష్టపడి కష్టపడి ప్రయాసపడి మరణించే ముందు వారి పిల్లలకు వారికి సంబంధించిన వారికి చెప్పిన మాటలను మనం చూడాలి వారి మరణ వాంగ్మూలాలు చూడాలి మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన ఒక వ్యక్తి ఆయనే యాకోబు గారు నేను యాకోబు దేవుడును అంటాడు కదండి ఆయన ఆ యాకోబు గారి యొక్క మరణ వాంగ్మూలం చూడండి ఏమంటే ఒక్కొక్కరి మరణ వాంగ్మూలం చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము నుండి ఇక తాను మరణిస్తానని తెలుసుకున్నాడు తన మరణకాలము సమీపించింది అప్పుడు తన పిల్లలందరినీ కూడా దగ్గరకు పిలుచుకున్నాడండి ఎంతమంది అండి యాకోబు గారికి పిల్లలు పన్నెండు మంది ఆ పన్నెండు మందితో మాట్లాడుతున్న మాటలు మరణానికి ముందు నలభై తొమ్మిది ఆది కాండము మొదటి వచనం ఏం అండి యాకోబు గారు తన కుమారులను పిలిపించుకున్నాడట చాలామంది చూడండి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను మరణిస్తానని తెలిసిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్న తమ పిల్లలకి కబురు పెడతారు అవునా అబ్బాయిని పిలిపించండి అమ్మాయిని పిలిపించండి ఎందుకంటే టైము దగ్గర పడిందని అర్థమవుతుంది అర్థమవుతుంది యాకోబు గారు కూడా ఏం చేశాడు తన పన్నెండు మంది పిల్లలందరినీ కూడా పన్నెండు మంది పిల్లలను పిలిపించుకున్నాడండి దగ్గరికి ఆ మంచం చుట్టూ నిలబడ్డారండి ఎవరో యాకోబు గారి కుమారులు ఆ పన్నెండు మంది ఆ యాకోబు కుమారులు పన్నెండు మంది రాగా ఆయన ఏమన్నాడు చూడండి పిలిపించి యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనేను మీరు కూడిరండి పిలుపునిచ్చాడు చూడండి మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదని ఏంటండి ఈయన మరణ వాంగ్మూలం చూడండి నా పిల్లలారా అంత్య దినములలో నేను వెళ్ళిపోయిన తర్వాత మీకేమి సంభవింపబోతుందో నేను మీకు చెప్తాను దేవుని మాటలు చెప్తాను మీరు ఎలా బ్రతకాలో చెప్తాను నా దగ్గరకి రండి అని పిలిపించుకున్నాడండి ఏ తల్లిదండ్రులైన ఇలా చేస్తున్నారండి ఈరోజు మరణం వస్తుందని తెలిసి పిలిపించుకుంటున్నారు కానీ ఆ పిలిపించుకున్న తర్వాత ఆ పిల్లలకి ఏం చెప్తున్నారు దేవుడి కోసం ఏమైనా చెప్తున్నారా దేవుని కోసం బ్రతకమని చెప్తున్నారా ఎలా బ్రతకాలని ఆలోచనలు చెప్తున్నారా చెప్పండి చాలామంది ఆ మరణానికి ముందు మాట్లాడే మాటలను చాలా విలువైనవిగా తీసుకుంటారు కదా అప్పుడప్పుడు బంధువులు ఎవరైనా మరణించారని తెలియగానే వస్తారు కదండి అడుగుతుంటారు ఆ మరణించి నీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నవాళ్ళని ఏమైనా చెప్పాడమ్మా పోయేటప్పుడు చూసారని భలే అడుగుతారు చెప్పాడా రా నీతో ఏమైనా చెప్పాడమ్మా మీ మావయ్య నీకేమైనా చెప్పాడా ఎరా నీకేమైనా చెప్పాడా మీ నాన్న చూసారా భార్య ఉంటే మీ ఆయన ఏమైనా చెప్పాడమ్మా నీకేమైనా చెప్పాడా భర్తుంటే నీ భార్య ఏమైనా చెప్పిందా చనిపోయే ముందు వాటికి ఎంత విలువ ఉంటుందండి ఆ మాటలకు ఎంత విలువ ఉంటుంది ఏమైనా చెప్పాడంటే ఏం చెబుతారంటే ఆ చెప్పాడులే అమ్మాయి జాగ్రత్త అని చెప్పాడు పొలాలు జాగ్రత్త అని చెప్పాడు మన ఇంటి పక్కనోడికి వడ్డీకి ఇచ్చాము మన ఊరిలో వాడు దేశముదురు జాగ్రత్తగా వసూలు చేసుకోమని చెప్పాడు ఏమి చెప్తావా దేవుని మాటలు చెప్పాడు వారి భవిష్యత్తు చెప్పాడు వాళ్ళు ఎలా బ్రతకబోతున్నారో చెప్పాడు ఎలా బ్రతకాలో చెప్పాడు ఎవరు యాకోబండి చూడండి అక్కడ యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనేనో మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేళలు మాటలు మాట వినుడి అంటున్నాడు అక్కడ మీరు చూస్తే మూడో వచనంలో రూబేనుకు చెప్పవలసిన మాటలు రూబేనుకు చెప్పాడు ఐదో వచనంలో షిమ్యోనుకు చెప్పవలసిన మాటలు షిమ్యోను లేవీకి చెప్పాడు ఆ తర్వాత ఎనిమిదవ వచనంలో అక్కడ అంటర్లైన్ చేయండి యోధాకు చెప్పాల్సిన మాటలు యోధాకి చెప్పాడు తర్వాత పదమూడవ వచనంలో జబులునుకు చెప్పవలసిన మాటలు జబులునుకు చెప్పాడు పద్నాలుగో వచనంలో ఇషాకారుకు చెప్పవలసిన మాటలు ఇషాకారుకు చెప్పాడు పదహారులో దానుకు చెప్పవలసిన మాటలు దానుకు చెప్పాడు పంతొమ్మిదిలో గాదుకు చెప్పవలసిన మాటలు గాదుకు చెప్పాడు తర్వాత ఇరవయో వచనంలో ఆషేరుకు చెప్పవలసిన మాటలు ఆషేరుకు చెప్పాడు ఇరవై ఒకటిలో నఫ్తాలికి చెప్పవలసిన మాటలు నప్తాలికి చెప్పాడు ఇరవై రెండులో యోసేపుకు చెప్పవలసిన మాటలు యోసేపుకు చెప్పాడు ఇరవై ఏడో వచనంలో బెన్యామీనుకు చెప్పవలసిన మాటలు బెన్యామీనుకు చెప్పాడు చూసారండి మరణ వాంగ్మూలం మూలం నీ చెప్పాడా నీ కొరకేమైనా ఏమైనా చెప్పాడా నీ కోసం ఏమైనా చెప్పాడంటే నా కోసం చెప్పాడు మా నాన్న నన్ను గుర్చి చెప్పాడు మా నాన్న యాకోబు గారి యొక్క మరణ వాంగ్మూలం పిల్లలకి దేవుని కోసం బ్రతకండి అని చెప్పాడండి దౌర్భాగ్యులుగా బ్రతకండి అని చెప్పాడు మీరు చేసిన తప్పుడు పనులకు మీరు ఎలా శిక్ష శిక్షింపబడబోతున్నారో చెప్పాడు భయం చెప్పాడు భక్తి చెప్పాడు దేవుని కోసం బ్రతకమని చెప్పాడు ఎవరు యాకోబు గారు ఎలా ఎవరైనా చెప్తారండి ఆది ఇరవై ఎనిమిదో వచనం అక్కడ బెన్యా మీను వరకు చెప్పాడు కదండి ఆ ఇరవై ఎనిమిదిలో ఇవి అన్నీ ఇస్రాయేలు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇది అంటే పైన ఉన్నవని చెప్పాడు ఎవరి దీవిన చొప్పున వారిని దీవించను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించచ్చు ఇట్లా నేను నేను నా స్వజనుల యొద్కు చేర్చబడుతున్నాను అంతేనా నేను నా స్వజనుల యొద్ చేర్చబడుతున్నానని ఆ తర్వాత అతన్ని ఎక్కడ పెట్టాలో ఇవన్నీ కూడా చెప్పేసి ఏమండి ముప్పై మూడు వచనంలో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అయిపోయింది చెప్పాల్సిన మాటలు మరణానికి ముందు చెప్పాడు కన్ను మూశాడు యాకోబు గారి యొక్క మరణ వాంగ్మూలంలో ఏముంది దేవుని కోసం బ్రతకమన్నాడు దీవించాడు అవునా ఎవరు దీవెన చొప్పున వాళ్ళని దీవించాడు దేవుని కోసం బ్రతకమని చెప్పాడు ప్రియులారా మీ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ముగింపు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఆలోచించండి మరొక ఆయన వాంగ్మూలం చూద్దామా మరణ వాంగ్మూలం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయము మొదటి వచనం రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం దావీదు గారికి ఏమి సమీపించింది దావీదు గారికి ఏం సమీపించింది అంటే మరణం దగ్గరికి వచ్చింది సమీపంగా వచ్చింది ఇక మరణిస్తాడు ఆ సమయంలో తన కుమారుని పిలిపించుకున్నాడండి ఎవరో దావీదు గారు ఎవరిని తన కుమారుడైన సొలోమోను ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత ఉంది సొలోమోన్కి అవునా రాజవ్వాలి ప్రజలందరినీ చక్కగా పరిపాలించాలి దేవుని కోసం ఒక బంగారు దేవాలయాన్ని నిర్మాణం చెయ్యాలి నేను వెళ్ళిన తర్వాత సరిగా చేస్తాడో లేదో ఒకసారి నేను ఉండగానే చెప్పుదాం అనుకున్నాడండి ఎంత మంచి చూడండి దావీది గారు ఏం చెప్తున్నాడు తనకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనునకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాను ఏమంటున్నాడండి లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను ధైర్యము తెచ్చుకొని మీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడలా నీవు ఏ పనిని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందురు మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకోనుము అప్పుడు చాలేండి సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల చాలేండి ఎన్ని మాటలు చెబుతున్నాడండి దావీదునకు తన మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైనా ఏముందండి అక్కడ తన కుమారుడైనా సోలోమును పిలిపించాడటండి ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని లోకులందరూ పోవలసిన మార్గమున నేను లోకులందరూ పోయేదాన్ని మనం ఏమంటాం చనిపోయాడు అంటాం చావు మరణం లోకులందరూ పోయేదాన్ని ఏమంటాం మనం మార్గం అంటాం మరణం అంటాం ఆయన మరణాన్ని ఏమంటున్నాడు మార్గం అంటున్నాడు మనం మరణం అంటాం చావు అంటాం ఏదో అంటాం పోయాడు అంటాం లేడు అంటాం ఆయన ఏమంటున్నాడు మార్గం అన్నాడండి మార్గం అంటే మరణము ఒక మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి భూమి మీద నుండి పరదేశుకు అంతేనా విశ్రాంతి పొందే చోటుకి నీవు వెళ్ళాలంటే మార్గం ఏది మరణమే మరణమనే ఈ మార్గం గుండా ఈ లోకాన్ని మనం వదిలిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోవాలి ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళిపోవాలి లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను నీవెలా ఉండాలి ధైర్యం తెచ్చుకో నేను లేనని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మా నాన్న లేడు నేను అలా చేయాలి దేవుని కార్యక్రమాలని నీవు బాధపడవలసిన అవసరం లేదు ధైర్యం తెచ్చుకో ధైర్యంగా ఉండు నిబ్బరముగా ఉండు నీ దేవుడు నీకు అప్పగించిన పను చూసావా దానిని కాపాడు నీ దేవుడు నీకు అప్పగించాడు పని పని చూడండి దేవుని పని కోసం మాట్లాడతాడు ఆ మాట అండర్లైన్ చేయండి దేవుడైనా యహోవా నీకు అప్పగించిన పనిని కాపాడాలి పనిని నమ్మకంగా దేవుని సేవ చేసేవాళ్ళు ఎక్కువగా ఆలోచించేదే తెలుసా పని నేను వెళ్ళిన తర్వాత కూడా పని చక్కగా జరగాలి దావీదు గారు ఏం చేశారు పని చేశారు ఏ పని దేవుని పని దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడని ఉంది నిద్రించే ముందు ఏం చేశాడు సేవ చేశాడు ఆ పనిని అప్పగిస్తున్నాడు చూడండి కొడుక్కి నేను వెళుతున్నాను నేను ఉన్నంతకాలం సేవ చేశాను ఇప్పుడు సేవ చేయవలసిన బాధ్యత ఎవరిది నీదే కుమారుడా నా తరము వారికి నేను సేవ చేశాను నీ తరములో ఉన్నవారికి నీవు సేవ చేయాలి పని ఉన్నది నీకు అంతేకాదు ఇంకొక గొప్ప పని ఏంటంటే ఒక మంచి ఆలయాన్ని దేవుని కొరకు నీవు నిర్మాణం చెయ్యాలి నిర్మాణం చేయాలి ఎలా ఉండాలో తెలుసా అద్రిపోవాలంతే అందుకే ఇంత బంగారం కూడబెట్టా ఎంతో వెండిని కూడబెట్టాను ఎన్నో విలువైన వస్తువులను కూడబెట్టాను ఎంతో సంపద దాచిపెట్టాను వీటన్నిటిని ఉపయోగించి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బంగారు దేవాలయాన్ని దేవుని కోసం నిర్మాణం చెయ్యాలి అది నీ కప్పగింపబడిన పని నేను అనుకున్నాను ఆ పని కానీ దేవుడు ఆ పని నువ్వు వద్దులే నువ్వు చేయొద్దన్నాడు నేనే కడదాం అనుకున్నాను నీ వృద్ధుడు అయిపోయావు నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి ఎన్నో యుద్ధాలు చేశావు అలిసిపోయావు వద్దులే నీ గర్భము నుండి వచ్చిన నీ కుమారుడు ద్వారా నేను ఆ పని చేయించుకుంటానని చెప్పాడు నీకొక పని ఉన్నది ఒక ప్రక్క దేవుని సేవ చేయాలి మనం మరో ప్రక్క దేవుని కోసం ఒక మందిరాన్ని నీవు కట్టాలి అంతేకాదు నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకోవాలి అప్పుడు నీవు ఏ పనికి పూనుకొనినా ఎలా ఉంటావు ఏ పనికి పూనుకొనినను నీవు ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుంటావు నాయనా ఇవన్నీ చెప్పాడు తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు ఇది దావీదు గారి యొక్క మరణ వాంగ్మూలం మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ పిల్లలకి నాయనా మనం దేవుని సేవ చేయాలరా దేవుని పనిని నిలబెట్టాలిరా మనం చెప్పాలనుకుంటున్నారా లేకపోతే చాలా కూడబెట్టాను రా కొడుక ఎంత అనుకున్నావు దేవుడికి కూడా ఇవ్వాల నీకు ఇవ్వటానికి నేను ఎవరికి ఇవ్వలేదు దేవుని కూడా ప్రక్క పెట్టేశా బాగా జాగ్రత్త ఇవన్నీ జాగ్రత్త పెట్టుకు నేను పోతున్న టాటా బై బై బాగా తిరుగు ఊరి మీద పడి ఎందుకంటే బాగా సంపాదించాను కదా ఇది చెప్పిపోతావా తీసి నేలకేసి కొట్టి నరకాన్ని తీసుకెళ్తాడు తెలుసా ఎలా ప్రిపేర్ అయ్యామనుకో మట్టి కరిపించి పాతాళంలో పడేస్తాడంతే త్రోసి పడేస్తాడంతే అపవాదిని తురయలేదండి దేవదోతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి పడేశాడట మనం త్రోయటం పెద్ద ఏంటి నీ మరణ వాంగ్మూలం ఎలా ఉండాలనుకుంటున్నావు మరణించే ముందు కూడా దేవుని మాటలు చెప్పాలనుకుంటున్నావా మన ప్రభు అయిన వారు ఆయన మరణ వాంగ్మూలం చాలా పెద్దది ఆయన కూడా తనకంటూ కొంతమందిని గుంపును తయారు చేసుకున్నాడు అవునా తనకు ఉన్నారు తనకు కొంతమందిని నియమించుకున్నాడు వాళ్ళందరిని పిలిపించాడు ఇక ఆయన వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది పిలిపించుకొని వాళ్ళతో ఏం చెప్తున్నాడు వార్త తన మరణానికి ముందు యేసుక్రీస్తువుడు పలికిన మాటలండేవి వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం మీ హృదయములను కలవరపడనీయకండి దేవుని ఎందు మీరు నా నాయందును మీరు విశ్వాసముంచండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా నా యొద్ద నుండుకు మిములను తీసుకొని పోతానన్నాడండి క్రీస్తు మరణ వాంగ్మూలమిది అర్థమవుతుందా మీకు ఇక నేను వెళ్ళిపోతాను నా సమయం ఆసన్నమైనది అని తెలిసిన తర్వాత ప్రభు చేసిన పన్నెండు తెలుసా వాళ్ళందరిని పిలిపించుకున్నాడు వాళ్ళు వచ్చారు మీ హృదయాలను కలవరపడనీయకండి ఎందుకంటే నేను వెళ్తున్నాను మళ్ళీ నేను లేను అన్న ఆ బెంగతో మీరు ఇబ్బంది పడద్దు ముందే చెప్తున్నాను నేను వెళుతున్నాను మీ హృదయములను కలవరపడనీయకండి మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందు కూడా విశ్వాసం ఉంచండి ఎలా నేను మరలా వస్తానని నేను మరలా వస్తానని విశ్వాసం ఉంచండి నేను మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను నా నా తండ్రి అంట అంటే పరలోకంలో నా తండ్రి ఇల్లు పరలోకం ఆ పరలోకంలో మీకోసం అనేక నివాసములు కలవు లేకపోతే నేను చెప్పేవాడిని ముందుగానే మీకు ఇప్పుడు ప్రస్తుతం నేను ఎందుకు వెళ్తున్నానంటే స్థలాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను ఏమంటే అపోస్తులకు ఉంటే ఒకవేళ స్థలాలు ఉండొచ్చు కానీ ఆ స్థలాల గురించి మాట్లాడటం లేదు పరలోకంలో స్థలాల కోసం మాట్లాడుతున్నాడు మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను మీరు విశ్వాసం ఉంచండి అది మీరేం చేయాలి విశ్వాసం కలిగి ఉండండి అది ఆయన మరణ వాంగ్మూలం ఉన్నది వాంగ్ వాంగ్మూలంలో ఉన్నది ఏంటి విశ్వాసంతో బ్రతకండి అయ్యా దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు నా ఎందుకు కూడా మీరేం చేయాలి విశ్వాసం ఉంచాలి నేను వస్తానని విశ్వాసం ఉంచాలి మీకు ఒక స్థలం ఉందని నమ్మండి ఆ ఆ స్థలాలలో మీకు మంచి ఏర్పాట్లు దేవుడు చేశాడు ఉండడానికి యుగ యుగాలు ఉండడానికి ఆ స్థలాలు లేని ఎడల నేను మీతో చెప్పుదును మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వస్తాను విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి నేను మరలా వస్తాను అందుకే నేను బాప్తీసం ఇచ్చేటప్పుడు అడుగుతాను ఏసుక్రీస్తుని ఈ పాపముల కొరకు చనిపోవడం నమ్ముతున్నావా నమ్ముతున్నాను లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినమును తిరిగి లేచాడు నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను మరి ప్రభువు తిరిగి వెళ్ళిపోతూ నేను వస్తానన్నాడు నమ్ముతున్నావా అని నమ్ముతున్నాను వచ్చిన తర్వాత నిన్ను తీసుకు వెళతాడని నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను డైలాగులు మాత్రం అద్ద్రిపోతాయి ఆ రోజు నేలలో ఉన్నంతసేపు ఎట్లా ఉంటాం మనం అద్రిపోయే డైలాగులు చెప్తాం బాప్తే మనం తీసుకునేటం మరి ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి దేవుడి కోసం బ్రతకాలి నమ్మకంతో బ్రతకాలి ఆలోచించండి ఏం చెప్తున్నాడండి ఏం చెప్తున్నాడండి ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడండి ఇంకా ఏం గుర్తు చేసాడో చూడండి పన్నెండు వచ్చినాం అక్కడే యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పన్నెండో వచనం నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను పనిని గురించి గుర్తు చేస్తున్నాడు పని దేవుని పని అంతేనా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా ఏం గుర్తు చేస్తున్నాడు పనిని గుర్తు చేస్తున్నాడండి పనిని ఎవరో మన ప్రభు అండి పనిని గుర్తు చేస్తున్నాడండి ఏమంటున్నాడు నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువాడును ఏంటి నేను ఎలాగైతే తండ్రి పనులు ఈ లోకం ఉన్నప్పుడు చేశాను మీరు కూడా నా ఎందు విశ్వాసం ఉంచేవాళ్ళు చేయాలి పని చేయండి పని చేయండి పని చేయండి నేను చేసినవే కాదు అంతకంటే గొప్పవి చేస్తారు మీరు చెయ్యాలి చెయ్యాలి పని చేయమని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడండి తన శిష్యులకు తనను వెంబడించే వారికి ఆయన చెప్పిన మాట అంతేకాదు పద్నాలుగు అధ్యాయము పదిహేను వచనం చూడండి అక్కడే అదే అధ్యాయంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకొందురు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును చూసారండి ఆ తర్వాత అంటాడు మిమ్ములను అనాథలుగా పద్దెనిమిది వచ్చను మిమ్మును అనాథలుగా విడువను మీ వద్దకు మరలా వస్తాను చూశారండి మరలా వస్తాను ధైర్యంగా ఉండండి మరలా వస్తాను కదా నా యొద్ధ నుండుకు మిమ్మల్ని తీసుకొని పోతాను పని పనులు చేయండి నా ఎందు విశ్వాసం ఉంచువాడు నేను చేసినట్టుగానే క్రియలు చేస్తాడు వాటికంటే గొప్పవి కూడా చేస్తాడు చేయండి దేవుని క్రియలు చేయండి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయండి చేశారండి మరి వాళ్ళు చేశారా ఏసు చెప్పినట్టే చేశారు అపోస్తులుల కార్యముల గ్రంథం మనకు పుస్తకమే ఉంది కదా అపోస్తుల ఏంటి అపోస్తులలో ప్రభువు కోసం చేసిన కార్యాలు చేయమని చెప్పాడు వాళ్ళు కూడా కష్టపడి చేశారు అపోస్తులలు అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు చేసిన పనులు పని చేయమని చెప్పి వెళుతున్నాడండి అదే అధ్యాయంలో ఏమండి అదే అధ్యాయంలో ఆయన చెప్పిన మాట నేను మిమ్మలను అనాథలుగా వేడవను మిమ్మలను అనాథలుగా విడవను కొంతకాలం పరిశుద్ధాత్ముడు ఉంటాడు ఆ తర్వాత నేనే వస్తాను యుగ యుగాలు నాతోనే మీరు ఉంటారు ఎందుకు భయపడతారు మీ హృదయములను కలవరపడనియొద్దు క్రీస్తు మరణ వాంగ్మూలం ఒక యాకోబు గారి మరణ వాంగ్మూలం చూశాం ఒక దావీదు గారి యొక్క మరణ వాంగ్మూలం క్రీస్తు మరణ వాంగ్మూలం ఇంకా ఆయన వెళుతూ వెళుతూ ఏమైనా ఎన్ని చెప్పాడండి ధైర్యంతో ధైర్యంగా ఉండమని పౌలు గారు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి యొక్క మరణ వాంగ్మూలం చూద్దాం రెండవ తిమోతి రెండవ తిమోతి మొదటి అధ్యాయము మొదటి వచనం ఈ రెండవ తిమోతి అంతా ఎప్పుడు రాశాడో తెలుసా తన మరణానికి ముందు ఈ రెండవ తిమోతి పత్రికలో ఉన్న ఈ మాటలు ఇక నేను మరణిస్తాను ఈ లోకములో నుండి నేను వెళ్ళిపోబోతున్నాను నేను వెళ్ళుటకు సమయం ఆసన్నమైనదని తెలుసుకొని తాను వాక్యం ద్వారా కన్న పిల్లలకు చెప్పిన మాటలండి అంటే ఈ గ్రంథంలో ఈ రెండవ తిమోతిలో ఉన్నదంతా మనం ఆ పౌలు గారి యొక్క మరణం వాంగ్మూలం క్రిందనే మనం తీసుకోవచ్చు ఆయన మరణించే ముందు రాసినటువంటి మాటలండి ఇవి చివరి మాటలు రెండవ తిమోతి మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి రెండవ తిమోతి మొదటి అధ్యాయం మొదటి వచనం క్రీస్తు యేసు నందు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి ఎవరికి రాస్తున్నాడండి తన ప్రియమైన కుమారుడికి లేక రాస్తున్నాడండి ముగింపులో తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది అని మొదలుపెట్టాడండి తాను మరణానికి ముందు తన ప్రియమైన కుమారుడికి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాడు అలా చెబుతూ ఎన్ని సంగతులు చెప్పాడండి ఆ మొదటి అధ్యాయం అంతా ప్రారంభ పలుకులు చెప్పాడు ఆ రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి వచనంలో నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి నేను వెళుతున్నాను నాయన మరి నేను ఇప్పటి వరకు బాగా చేశాను దేవుని పని ఇప్పుడు నువ్వు బలంగా ఉండాలి నీవేమాత్రం బలహీనుడిగా ఉండకూడదు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా బాగా నీవు శ్రమ అనుభవించాలని ఎన్ని మాటలు చెప్పాడండి ఎన్ని మాటలు చెప్పాడండి ఇక తర్వాత మూడో అధ్యాయం కానీ నాలుగో అధ్యాయం కానీ నాలుగో అధ్యాయం చూడండి నాలుగో అధ్యాయం రెండో వచనం వాక్యమును ప్రకటింపు పని అంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పనిని అప్పగిస్తున్నాడండి పనిని అప్పగిస్తున్నాడు ఒక యాకోబులా ఒక దావీదులా క్రీస్తులా పౌలు గారు కూడా పనిని అప్పగిస్తున్నాడు అండి ఏ ఏం చెప్తున్నాడు వాక్యమును ప్రకటింపుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహించక చాలండి సమయమందు అందు అసమయమందు ఏం చేయాలట ప్రయాసపడాలట వాక్యమును ఎవరైనా చెప్తారా ఏ తండ్రి అయినా అరే టైంకి తిని టైంకి పడుకోరని చెప్తారు కానీ ఈ తండ్రి కాస్త కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఉంది కదా ఒకవేళ ఇలా చెప్తే మనం అనుకుంటాం వీడికి అసలు నా మీద ప్రేమే లేదు వీడు పక్కా దరిద్రుడు పక్కాగా నేను చెప్పేది అంటే వీడు పెద్ద దరిద్రుడు అసలు నన్ను రెస్ట్ తీసుకొని ఇస్తాడా లేదా నేను ఆరోగ్యంగా ఉండాలా లేదా ఏడు సమయం అందు మళ్ళా ఆ సమయం అంటే సమయం కాని సమయంలో ఎవరైనా పని చెప్పారనుకోండి ఎట్లా ఉంటుంది నిద్రపోయేటప్పుడు లేచి పలానా ఉందని చెప్తే ఏమంటారు అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా బుర్ర పని చేస్తుందా ఎప్పుడు పడితే అప్పుడు పని చెప్తావా నేను నిద్రపోవద్దా నేనేం చేయొద్దా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మళ్ళీ దొరకదు నాయన ఆ పని నీకు దొరకదు సమయం అందు చేయాలి ఎంత బాగా చెప్పాడు అందుకేనండి దేవుని పని ఎవరైనా చెప్పినప్పుడు అక్కడ మనం ఆలోచించి చేయటానికి ఇష్టపడలే కానీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది రెస్ట్ తీసుకునే రోజులు దగ్గరికి వచ్చే ఫుల్ రెస్ట్ అంతేనా మనకు పరదేశకి వెళ్తే ఏమి పనులు ఉంటాయని చెప్పండి ఏమైనా ఉంటాయమ్మా ఎక్కడైతే ఆ సెమినార్కు రండి ఈ సభకు రండి ఇప్పుడు మనం పరదేశకి వెళ్ళిన తర్వాత సెమినార్ ఫలానా తేదీ అని ఉంటుందా ప్రకటనలు ఉంటాయా ప్రకటనలు లేవు సెమినార్లు లేవు సభలు లేవు దేవుడి కోసం మాట్లాడేది లేదు దేవుని కోసం కష్టపడేది లేదు అన్నీ ఇక్కడే ఉన్నాయి నీవు వెళ్ళు పాతాళంలో ఏం లేదు పని లేదు అంతే ఉపాయాలు ఉన్నా తప్పించుకోలేవు అక్కడ అంతేనా ఉపాయం ఉన్న అపాయం తప్పదు నీకు ఆలోచించి ఉపాయం లేదా అక్కడికి వెళ్తే ఇక్కడ అనుకుంటావు నువ్వు నాకు చాలా ఉపాయాలు ఉన్నాయి ఎలా ఒక విధంగా అపాయాన్ని తప్పించుకుంటాను నరకంలో ఉండి ఎక్కడో సందు దొరకపోద్దా నుండి అట్టుబడి పోయి మళ్ళా ఆ పరదేశులకు పోకపోతానా అనుకుంటున్నావా అస్సలు అవకాశం లేదు అందుకే సమయమందును అసమయమందును ప్రయాసపడమన్నాడు ఆరో రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఆరో వచనం నేనిప్పుడే చూడండి ఆ మాటలు మీకు అర్థమవుతాయి నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమైన అయిపోయింది నాయన టైం వచ్చేసింది ఇక నేను వెళతున్నాను వెళతున్నాను కుమారుడా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది నీకు కావాలా కిరీటం నీకే నాకే కాదు క్రింద చెబుతున్నాడు ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును నాలాగే కష్టపడే వాళ్ళందరికీ కూడా దేవుడిస్తాడు ఏమన్నాడండి ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపించింది చివరి మాటలు ముగింపు మాటలు ఇది పౌలు గారి యొక్క మరణ వాంగ్మూలం చూసారా ఎంత మంచి మాటలు సమాజానికి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మరి మన ఆలోచన ఏంటి చెప్పండి మీరేం చేయాలనుకుంటున్నారు మరణానికి ముందు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ రక్త బంధువులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ పిల్లలకు ఎలాంటి మాటలు చెప్పగలరా జాగ్రత్తగా బ్రతకమని చెప్పగలరా పరలోకానికి సిద్ధపడమని చెప్పగలరా దేవుని పని నీకుందని వీళ్ళలాగా చెప్పగలవా నీవు వాళ్ళ పనులు సొంత పనులు గుర్తు చేయటం కాదు ప్రభు పనిని గుర్తు చేసి ప్రభు పనిని బాధ్యతగా చేయమని చెప్పి ఈ జీవిత యాత్రను మనం ముగించుకోవాలి యాకోబు గారు మనసం మీద ఏం చేశాడట తన కాళ్ళు ముడుచుకొని నిద్రించి ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేరిపోయి స్వజనులు అంటే ఎవరు అబ్రహాము గారు ఇస్సాకు గారు వెళ్ళిన ప్రాంతానికి యాకబు గారు కూడా వెళ్ళిపోయారు విశ్రాంతి పొందటానికి కావాల నీకు విశ్రాంతి అయితే వీళ్ళలాగా మనం కూడా ఈ లోకంలో బ్రతకాలి మన పిల్లలకి ఎలాంటివే చెప్పి వెళ్ళాలి ఎలాంటి మాటలే చెప్పి హెచ్చరికలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అలా చేయడం ద్వారా నీకు కూడా దేవుడు నెమ్మది పొందే చోటులో అవకాశం ఇస్తాడు క్రీస్తు వస్తాడు ఆ రోజు పరలోక భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అదే పౌలు గారు చెప్తున్నాడు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ ఆ నీతి కిరీటాన్ని పరలోక భాగ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పాడు కనుక ఇంత మంచి మాటలు విన్నా మనం మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని కోసం బ్రతుకుదాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి మీకు వందనాలు మంచి మాటలు చెప్పాను అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున సహాయం చేయమని క్రీస్తు ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాము తండ్రి ఆమె